భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి. నువ్వునే సీనిగా పుసుక్కిన శామలు మార్చావు ఇందిరా, పద్మసేతల శైఖ మెగాడా. అరే ఈ మట్టు అంటే అరే ఏంటిరా, ఇది అకరాలు చేస్తావు ఇందిరా. నా సాను అమ్మాయి చూడమ్మాయిడు సప్పుడు శైఖో, రోజు రోజుకి నీ లొల్లు ఎక్కువైతాంది. తాత టీవీ చూడండి, ఇదిగో మామ. పొద్దు నుంచి గిద్ద చూస్తున్నావు, నీకేదో ఆయన బాగా తెలిసినట్టు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు బిడ్డ. ఎప్పటి నుంచో అంటే నేను మీ నాయన అంత ఉన్నప్పుడు, మీ నాయన నీ అంత ఉన్నప్పుడు అన్నమాట. అయితే ఇప్పుడు ఆయన ఏం చేసిండు తాత? మంచిగా అడిగినావు బిడ్డ. ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఆ రోజుల్లో మన ఊరు వాగు ఆన వస్తే నిండేది, తుఫాన్ వస్తే పొంగిపోయేది. అది పొంగిందంటే మన ఊరికి బయట ఊర్లకి రాకపోకలు బిల్కుల్ ఉండేటి కావు బిడ్డ. ఒక దినం ఆయన మన ఊరికి వచ్చిండు. రాజుగారు ఇట్రండి సార్. మీరు వెంటనే ఊళ్ళోకి పోయి మన కార్యకర్తలతో విషయం చెప్పి ఊళ్ళో వాళ్ళని కూడా ఎండ తోలుకుని రమ్మని చెప్పండి. అట్లానే సార్. జల్దీ రావాలి. అట్లానే. ఎన్నో ఏండ్ల నుంచి గట్టిగా వాన పడితే చాలు, వరదలకు ఈ వాగు పొంగిన ప్రతిసారి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా మిన్నకుండి బతుకుతున్నారు కదూ. అవును సార్, ప్రతి ఏడాది ఆనాకాలంలో మాకు ఇదే కోసం చిన్నపాటి బెజ్జి.